लक्ष्मी नरसिंहराव बीआरएस पार्टी सीनियर नायक मनोहर रेड्डी लक्ष्मी नरसिंहराव आरावाड पलवर टीआरएस पार्टी वारी लक्ष्मी नरसिंहराव कंडुवा कप्पि आह्वान రాజు పైకోట ఒక నిమిషం ఒక నిమిషం సార్ మేము చాలా ఆవేదనతో ఉన్నాం సార్ చివరిసారి ఎలక్షన్లలో కూడా కేవలం అన్న వల్లే ఒక 20-25 వేల ఓట్లతోటి మనం గెలిచాం సార్ మా అన్న మమ్మల్ని పరిగెత్తించింది మనం చిన్నమనే కోసం కష్టపడదాం అని చెప్పి సార్ ఈ 5 సంవత్సరాలలో మా అన్న చూడని అవమానాలు లేవు స్టేజ్ కింద ఉన్నాడు సార్ మొత్తం అవమానాలు పడ్డాడు మానసికంగా వేరే గురయ్యాం సార్ సార్ ఇప్పుడు కూడా చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం మీ గెలుపు కోసం మా అన్న తరఫున కష్టపడుతూనే ఉంటాం సార్ ఇంతకు ప్రజలంటే ఎక్కువ తోట గెలిపిస్తాం సార్ దయచేసి మా అన్నకు మాత్రం విలువను కాపాడండి సార్ దయచేసి చెప్పండి ఎందుకంటే మా అన్న మా కోసం అంతేసిన మా గెలుపు కార్యకర్తలకు ఎంతేసాడు తెలుసు సార్ ఇప్పుడు కూడా మా అందరి కోసమే అందరినీ పరిచయం చేసుకోరు అందరికి గౌరవం ఇవ్వాలని అంటున్నారు కానీ నాకేం కావాలంటలేదు సార్ అయినకు గుర్తింపితే మా వేల మందికి గుర్తింపించాడు సార్ దయచేసి సార్ మీకు నమ్మకం సార్ మీ గెలుపు కంపల్సరీ మేము ఆడుకుంటాం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం పట్టిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం పట్టిల్లాలి సల్మాన్ గారి నాయకత్వం పట్టిల్లాలి వెంగళవాడ యూత్ ఐకాన్ మనోహర్ అన్న నాయకత్వం కోరుకునేది ఏమి లేదు మనమందరము ఎవరెవరు ఏ స్థాయిలో కష్టపడతారో ఆ కష్టానికి గౌరవం ఇచ్చే విధానంగానే మీ యొక్క ప్రక్రియ మొదలు కావాలని నా యొక్క మనందరి యొక్క మా మిత్రులందరూ మీ రాకముందు మాట్లాడుతున్న మాటలు ఆ మా అందరి మాటగా మీకు ఒక మాట చెప్పున్నారు కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నాం కష్టపడదాం అందరం పనిచేద్దాం అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ఇక నుంచి మన ప్రయాణం 53 రోజులు కష్టపడితే 5 సంవత్సరాలు మన కొరకు మన లచ్చన్న పనిచేస్తాడు ఒక 53 రోజులు మనందరం పూర్తి స్థాయిలో కష్టపడదాం ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్దాం ఇవాళ ప్రభుత్వ పథకాల కన్నా అందరి కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలకు మనం ఏం చేద్దాం రాబోయే కాలంలో మేము ఉన్నా మధ్యవర్తి గారిని చెప్పుకుంటా పోదాం ఎక్కడన్నా కొద్దిగా అడుగుదడుకులు ఉంటే ప్రపంచాలు ఉంటే దయచేసి ఈ అసెంబ్లీ ఎలక్షన్ల మధ్య వరకు మనం అన్ని మర్చిపోదాం ఒక కుటుంబ సభ్యుల లెక్కనే అయ్యో అతని గౌరవం ఇస్తున్నాం మేము గౌరవం ఇవ్వలే ఆయనకే పిలిచిండు ఈయన పిలిచిండే నీలం శేఖర్ గారికి స్వాగతం చెప్తూ అయ్యో నన్ను పేరు పెట్టి వినలేను శంకర్ అన్న వినలేను మనల్ని వినలేను మహేష్ వినలేను కాకుండా దయచేసి పార్టీ పరంగా కొద్ది కొద్దిగా మనం దాన్ని గ్యాప్గా తొలగదు పెట్టుకోకుండా మనమే అందరము నాలుగు ఈ వైరు వరకుచ్చి అనేక రకమైన సేవ చేయడానికే ఇక్కడికి వచ్చాడు వారికి డబ్బుపై ఎలాంటి ఆశ లేదు వారే శ్రీమంతుడు ధనవంతుడు ఈ కష్టకాలకి ఎందుకు అంటున్నా నాకే అర్థం కాలేదు ఎందుకు అంటే అంత ధనవంతుడు ఆయన అంటే లాస్ట్ డబ్బు అన్ని మంచి జీవితం ఉండగా ప్రజలకు సేవ చేయడానికి కొరికే దీనికి కష్టమైనటువంటి సాంకేతికత కొరికే ఇలా వచ్చిండు కాబట్టి అందరూ కూడా మనం ఒక రకమైన ఆలోచన కూడా మనం ఈ రకమైన ఆలోచించుకోవచ్చు నాయకులలో చూస్తా ఉంటే గ్రామాల్లో చూస్తే డబ్బు ఏనాడు ఏమో ఆగలేకుడు ఏమో అనుకుంటారు అదైతే ఇక్కడ జాగలేదు ఎందుకంటే వారే చాలా సంతోషం మంచి ఆరోగ్యవంత జీవితం మా దగ్గర ఏమైనా కోటేషన్ చిన్న చిన్న ఉంటే మనందరం కలిసిమెలిసిగా రాబోయే కాలంలో ఎలా ప్రయాణిస్తాం ఎలా పోదాం ఒక కమిటీ ప్రకారం పోదాం కోటేషన్ కనుక పోదాం ఒక్కటే నేను దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాకుండా మన ఈ మాతృ పాత్రికల మీద తెలియజేయండి చిన్న చిన్న గ్యాపులు మనం ఆ గ్రామాల్లో మండలాలలో నియోజకవర్గ స్థాయిలలో వార్డు మెంబర్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గౌరవులు అనుగు మనోహర్ రెడ్డి గారు మేము కలవడం అంటే ఇక్కడ విడిపోయలేము కానీ మా పత్రికా మిత్రులు అందరూ అంటూ ఉంటారు మీ అన్ని గ్రూపులే అంటే అదే వినండి ఒకసారి వినండి ముందుగాల లాయక్ పాష ఒకటే పత్రికా మిత్రుడే ఇక్కడ ఒకటే చెప్పినాము కొంచెం ఓపిక పట్టండి 10-15 రోజులు ఇది మా ప్రణాళిక అని చెప్పాము ఎందుకంటే మీకు తెలవాలి ఎందుకంటే ముక్క అందరం కలుస్తాము
అందరం ఒకటే, మా కుటుంబమే బీఆర్ఎస్ కుటుంబం. అందుకని ఇప్పుడేసారి అందరం కలిసి తిరగాలి, మెల్లమెల్ల కలుస్తాం అనుకున్నాము. మనోరెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, మరి వారు ఫుల్ టైం రాజకీయంలో ఉండి వారి అదృష్టం నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీనే టికెట్ రావాలి ఇక్కడ. మరి గౌరవ మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు, మరి వారికి సముచిత స్థానం కల్పిస్తాం, టికెట్ ఇస్తా అని చెప్పడం వాస్తవం. ఇవన్నీ కూడా వాస్తవం, వారికి కూడా తెలుసు, అందరికి కూడా తెలుసు. కానీ కొన్ని సమీకరణలు కానీ ఏదైనా కానీ మరి నా అదృష్టం వారికైనా గట్టుకున్నట్టు ఉంది, వారి గీక నాకు ఇచ్చింది. ఇలా వెనుక ముందు అనేది ఏం లేదు, మనందరం ఒకటే. మరి మిత్రులు మనోరెడ్డి గారు చెప్పినట్టు కొంచెం పరిచయాలు, కొంచెం కాదు కొంచెం టైం పట్టాలి. ఏమంటారు, నేను చాలా అన్ని మీటింగ్లో కూడా చెప్తా, లగ్నం చేసుకొని ఇంటికి కోడలు తీసుకున్న తర్వాత చుట్టాలందరి పేర్లు చుట్టూరికాయలు అన్నీ సడన్గా తెలివై కొంచెం కొంచెం మెల్లమెల్లగా తెలుస్తాయి. సరే ఇక్కడ కూడా బీఆర్ఎస్కు ఇక్కడ టికెట్ కొత్తగా వచ్చింది. సరే నేను ఈ ప్రాంతం అని అయినా కూడా మరి ఇక్కడ అందరితో రాజకీయంగా మమేకమై లేను కాబట్టి కొంచెం అందరి పేర్లు తెలుస్తాయి. కానీ లక్ష్యం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రి చేసుకునే మన లక్ష్యం. తద్వారా మన మంత్రివర్యులు, ముఖ్యమైన మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు మళ్ళీ ఒక్కసారి ఈ జిల్లా మంత్రివర్యులు అయి మన ప్రాంతాన్ని అంతా కూడా సిరిసిల్ల ధీటిగా డెవలప్ చేసుకోవాలి అనే లక్ష్యంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇలా గౌరవ మిత్రులు, మరి మన నాయకులు మనోరెడ్డి గారు, మరి మనందరినీ కలిసి మళ్ళీ ఒక్కసారి ముందుకు ప్రయాణం చేస్తాము. వారి పిలుపు మన లక్ష్యాన్ని ఛేదించాలి, నెరవేర్చుకోవాలి అనే ఆలోచన వారి పిలుపు మరి వారికి అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారికి గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రి ముఖ్యంగా మా కల్వకుంట్ల తారక రామారావు వారితో చెప్పి నాకు కూడా చెప్పినారు, సముచిత స్థానం తొందరనే మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ ఫామ్ వెనుక ఒక మంచి స్థానం కల్పిస్తాము మనోహర్రెడ్డి గారికి, అందులో నేను కూడా బాధ్యత వహిస్తానని సభకు మీ అందరికీ కూడా చెప్పాను. ఎందుకంటే వారికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది, నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎంతైతే న్యాయం జరగాలో న్యాయం జరగలేదు. మరి దానికి నా ఒక్క ఇప్పుడే జరగదు.